prayer girl, start the prayer. తదుపరి కార్యక్రమం ముఖ్య అతిథుల గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మొదటగా మన రామచంద్ర నాయుడు సార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. So next now I invite Apsa Private School, Chittoor District President Gari, Wife Madam Garni, Geeta Garni, Vedikana Alochinchinchaga Korutunnamu. So next now I invite our Honorable Respondent sir, Mr. Chinta Mohan Garu, come on to the day. సభకు వందనం. నేడు ఓం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రోజు మన పాఠశాలలో స్నాతకోత్సవం నిర్వహించుతున్నాము. మరియు క్రీడా విజేతలకు అకాడమిక్ స్థాయిలో నిర్వహించినటువంటి పోటీలలో విజయదుంది విజేతలకు బహుమతి ప్రదానోత్సవము. నేటి కార్యక్రమం ఈనాడు సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రామచంద్ర నాయుడు సార్ గారు, గీతా మేడం గారు, మన కరెస్పాండెంట్ సార్ చింతామోహన్ సార్ గారికి హృదయపూర్వక ఆహ్వానము. మొదటగా ఈ కార్యక్రమము ఈరోజు మనము నిర్వహించేటువంటి ఈ స్నాతకోత్సవానికి యూకేజీ స్థాయిని పూర్తి చేసుకుని 1వ తరగతిలో ప్రవేశించినటువంటి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తుకు మొదటి స్థానము 1వ తరగతిగా మనం ప్రకటిస్తాము. వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇక్కడి నుంచే కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆశీర్వదించి వారి యొక్క చదువులను బాగా చదవాలని మీ యొక్క ఆశీర్వచనాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొదటగా వేదికపై ఉన్నటువంటి మన ముఖ్య అతిథుల గారిని ప్రసంగించవలసినదిగా కోరుతున్నాను. మన కరెస్పాండెంట్ చింతామోహన్ సార్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసినదిగా కోరుతున్నాను సార్. బ్రైట్నెస్ వస్తుంది, నేను బ్రైట్ రా, క్లారిటీ లేదు, బ్లర్ వస్తుంది చూడు. హలో, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకి
అనిత్యం నా యొక్క బాగోగులు కానీ మంచి చెట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు గెస్ట్ల యొక్క గెస్ట్లు కూడా సరే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు. నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ నిరంతరం నా వెన్ వెంటే ఉండి నాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అనిత్యం సలహాలు సూచనలు అందరూ కూడా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులే. ఫస్ట్ రామచంద్ర నాయర్ సార్ గారు చెప్పాలంటే ఆయన స్టూడెంట్, మా నాన్న ఫ్రెండ్ సార్ గారు కూడా. నేను స్కూల్ పెట్టేటప్పుడు కూడా సార్ని సంప్రదించినప్పుడు నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేసి మీరు చెయ్యి, నువ్వైతే చేయగలవు, మన ఏరియాలో మంచి అట్మాస్ఫియర్ కలిగినటువంటి స్కూల్ లేదు, నువ్వు సాధించగలవు అనే ధైర్యం ప్రోత్సాహం నాకెంతో సార్ గారు నాకు ఇచ్చారు. అదే స్పిరిట్తో నేను ముందుకు సాగిపోతున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మేడం సార్ అనివార్య కార్యాలయం వల్ల రాలేకపోయాడు. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అంటే మన 13 జిల్లాల్లో ఒక అసోసియేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అనేసి. ఆ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా పనిచేస్తూ అనిత్యం మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటి గురించి కూడా వారు ఎప్పటికప్పుడు మన స్కూల్ పెట్టినప్పుడు కానించి కూడా నాకు ప్రతిసారి ప్రతి విషయంలోనూ నాకు హెల్ప్ఫుల్గా ఉండడం, రికగ్నేషన్ విషయంలో, స్కూల్ డెవలప్మెంట్, స్కూల్ ప్రోగ్రామ్ విషయంలో, అన్ని విషయాల్లో సార్ గారు నాకు ఎంతో సహాయ సహకారం అందించారు. అదేవిధంగా అది లిటిల్ స్టార్ స్కూల్ తిరుపతిలో ఉంది, 1000 మంది పైగా ఉన్నటువంటి పిల్లలకి మేడం హెచ్ఎంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక గెస్ట్ వచ్చేసి నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, వచ్చినటువంటి అతిథులందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో ఓపిక చేసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రతి ఒక్క పేరెంట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చిన దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. మనం 2 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఓన్లీ యూకేజీ చిల్డ్రన్స్కి కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా ఎక్కడ నిర్వహిస్తా అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కార్పొరేట్ సెక్టర్లో మాత్రమే చేస్తారు. మనం వాటికి ఎందుకు చేయకూడదు? పిల్లల్ని ఆ స్థాయిలోనే చూసుకో, వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారా, మన పిల్లల్ని మనం కూడా చూసుకోగలుగుతాం. దానికోసమే నేను లాస్ట్ ఇయర్ స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు స్కూల్లో అప్డేషన్ తీసుకుంటూ పోతున్నాను, తీసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఏదైనా నేను ఛాలెంజెస్ కనే తీసుకొని ముందుకు పోతున్నాను. యాక్చువల్గా అందరూ బిజినెస్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు, బట్ నాకు పిల్లలంటే ఇష్టం కాబట్టి నేను స్కూల్ రన్ చేస్తున్నాను. 2007 నుంచి ఒక చిన్న ట్యూషన్ మాస్టర్, యాక్చువల్గా నా అప్పుడు నా ఎడ్యుకేషన్కి ఈ ఫీల్డ్కి అసలు సంబంధం అనేటువంటి విషయము. బట్ నేను దుబాయ్కి వెళ్ళాలని చెప్పి 6 నెలల గ్యాప్లో పాస్పోర్ట్ అన్ని వీసా కోసం నేను ఎయిర్పోర్ట్లో మా అమ్మ పుట్టినటువంటి ఈ ప్రదేశంలో ఉండాలనేసి ఒక 6 నెలల టైం స్పెండ్ చేయాలని ఈ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ ఎయిర్పోర్ట్కి వచ్చిన కాలంలోనే 10th క్లాస్ ట్యూషన్స్ పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే అంతకుముందు నుంచి ఒక ట్యుటోరియల్ రన్ చేస్తున్నారు. మీకు లోకల్లోకి అయితే అందరూ తెలిసి ఉంటుంది, గౌస్కర్యం వాసు, వాళ్ళిద్దరు కూడా అంతకుముందు 5-6 ఇయర్స్ నుంచి కూడా ట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా బయట వెళ్తే ఇబ్బంది ఉందనేసి ఒక 6 నెలల పాటు నన్ను పిల్లలకి నీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ చెప్పమని చెప్పి నన్ను ముందు పుష్ చేశారు. సరే, ఖాళీగా ఉండడం దేనికని 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతలు నేను సక్రమంగా చేసి మంచి రిజల్ట్ని ఆ ఇయర్ సాధించగలిగినాను. అదేవిధంగా దుబాయ్ ఎక్కడ పోయిందో తెలీదు, పాస్పోర్ట్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, పిల్లల మీద ఇంట్రెస్ట్తో నేను పూర్తిగా కంప్లీట్గా బ్యాన్ చేసుకొని నా వర్క్స్ అన్ని ఆపుకొని నేను ఖచ్చితంగా ట్యూషన్ చెప్పాలి. మనం పెరిగినటువంటి ఏరియాలోనే మన మనతోటు అంటే అందరూ కలగకపోవచ్చు. ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలియకపోవచ్చు, బట్ నేను పెరిగిన వాతావరణంలోనే డెవలప్మెంట్ తీసుకురావాలనేది నా అభిలాష. నేను పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలోనే డెవలప్మెంట్ తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావాలి? మాటలు చెప్తే కాదు కదా, రాజకీయంగా పోతే కాదు కదా, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి, పిల్లల్లో మార్పు తీసుకురావాలి, పిల్లల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2006 స్టార్ట్ చేశాను. 2007-08 ఆ 3 సంవత్సరాలు ట్యూషన్ మాస్టర్గానే ఉండి 2008 ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఇద్దరు స్నేహితులను కలుసుకొని మేము స్కూల్ ఎస్టాబ్లిషన్ చేశాము. ఆ స్కూల్ పేరు కూడా మీకు కూడా ఐడియా ఉంటుంది, న్యూ లైఫ్ స్కూల్. నేను స్వయంగా పేరు పెట్టినటువంటి స్కూల్ న్యూ లైఫ్ స్కూల్. న్యూ లైఫ్ స్కూల్లో పేరు పెట్టడంలోనే ఉంది, లైఫే మారిపోవాలనే నేను అభిలాషతోనే న్యూ లైఫ్ స్కూల్ అని ఎస్టాబ్లిష్ చేశాం. లైఫ్లో కొత్తదనం రావాలి అనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ను స్థాపించడం జరిగింది. ఆ స్కూల్లో దాదాపు 10 సంవత్సరాల పాటు నేను నా స్నేహితుడు కలుసుకుని నిరంతరం పోరాడి స్కూల్ డెవలప్మెంట్కి ఎంతో సహాయ సహకారాలు చేశాం.
కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆ స్కూల్ అంటే నేను విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో తర్వాత గమ్య మార్గం అనేది ఏమి తెలియలేదు. కాళహస్తిలో కార్పొరేట్ సెక్టర్ అంతా కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ, నువ్వు పక్కన ఉంటే చాలు, నీకు 100,000 రూపాయలు శాలరీ ఇస్తాము, కాళహస్తిలోనే ఒక బ్రాంచ్ మీకు పెట్టిస్తామని చెప్పేసి నాకు ప్రపోజల్స్ అన్నీ వచ్చాయి. బట్ అప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు మన లోకల్గా మన ఏరియాలో ఉన్నప్పుడు బయట ప్రదేశంకి వెళ్ళి నేను నా ఉనికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఏరియాలో నా ఉనికి నాకు తెలుసు. సో నేను నాకు కూడా విడిచిపెట్టి పోవడం ఇష్టం లేక భగవంతుని మీద భారం వేసి ఓపెన్గా చెప్తున్నాను. ఆ భగవాన్ వెంకయ్య స్వామి ఆధారంతోనే ఈరోజు నేను ఈ స్థాయిలో నేను ఉన్నానని చెప్తున్నాను. ఆ భగవంతుడి కృప వల్ల ఇంకొంతమంది పిల్లలకి సర్వీస్ చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. సో 2016లో మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లోర్ మాత్రమే నిర్మించబడడం జరిగింది సార్. 4 రూములు రెంట్కి తీసుకున్నాం. బట్ ఈరోజు చూసుకుంటే పరిస్థితి 584 మంది విద్యార్థులు ఉన్నారు. నా కూడా నడుస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా నాకు సహకారం ఉంది కాబట్టి ఈరోజు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సహకారం కూడా ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయి వరకు నేను చేస్తున్నాను. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా సరే మన ఏర్పేట మండలంలో గుర్తుండిపోయే విధంగా పిల్లలు డెవలప్ అయ్యే విధంగా నేను తీర్చిదిద్దుతానని ఈరోజు ప్రమాణ స్వీకారం చే ప్రమాణ పూర్తిగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన పిల్లల్ని ఒక స్థాయిలో తీసుకెళ్తాను. అందరిలాగా ఏదో పెట్టేసినాము, ఇది బిజినెస్కి అయితే నేను చేయట్లేదండి, బిజినెస్కి అయితే చేయట్లేదు. ఏదో మన స్కూల్లో ఎస్టాబ్లిష్ చేసినాము, పిల్లలు ఏదో చేరిపినారు, పేరెంట్స్ ఏదో వచ్చేస్తున్నారు, మనకు జరుగుతుందనేది కాదు. ఎప్పటికప్పుడు నేను డెవలప్మెంట్ తీసుకుని వెళ్తూ ఉంటాను. ఎక్కడికి నేను తగ్గను, ఎంత ఖర్చు అయినా సరే నేను ముందుకు తీసుకునేదాన్ని నేను ప్రయత్నం చేస్తాను. అది ఈరోజు మనం జరుపుకునేటువంటి కార్యక్రమం ఏంటంటే యూకేజీ కాన్ఫిగరేషన్ అనమాట. అంటే చిన్నపిల్లలకి పట్టా ఇప్పించడం, ఏదో యూనివర్సిటీలో పట్టా పొందినట్టు పిల్లలకు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసమే దీన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత 11:30 వరకు కూడా సరే, 12 వరకు సరే వాళ్ళ కాన్ఫిగరేషన్ జరుగుతుంది మధ్యాహ్నం. అదేవిధంగా మన పిల్లలకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ గేమ్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు గెస్టులు గారు. ఈరోజు కార్యక్రమం ఇలా ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ మన ఉపాధ్యాయులు, మనతో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్స్, టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సన్మాన సభ ఇది ఉందండి. మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా సన్మానం జరుగుతుంది ఈరోజు ప్రోగ్రామ్ ఇది. అదేవిధంగా రేపు ఉదయాన్నే సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలకి, 9th క్లాస్ పిల్లల ద్వారా సరస్వతి పూజ జరపడం జరుగుతుంది. రేపు సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్ మనము స్టార్ట్ చేస్తాం పిల్లలకి. అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా సరే రేపు మధ్యాహ్నం 2 గంటల పైన వస్తే మేకప్ మ్యాన్ వస్తారు, వాళ్ళు డ్రెస్ కోడ్ చెప్పుకుంటారు సాంగ్స్ బట్టి. ఆ డ్రెస్ మీరు ముందుగా పెట్టుకొని చిన్నపిల్లలకి ఫస్టే స్టార్ట్ చేస్తారు. చిన్నపిల్లలు త్వరగా డిస్పాచ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. రేపైతే వెహికల్స్ ఏమీ ప్రొవైడ్ చేయడం జరగదు, ఏ టైంలో ఎవరు వస్తారో తెలియదు కాబట్టి కంప్లీట్గా తెలియదు. పేరెంట్సే 2:30 అంతా తీసుకొని రావడము, వాళ్ళకి కావాల్సినటువంటి చూసుకోవడం. అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్కి మనం చెప్పేస్తున్నాం ఏ సాంగ్కి ఏ టీచర్ తీసుకెళ్ళాలి, స్టేజ్ బ్యాక్ ఎవరు తీసుకెళ్ళాలి, వాళ్ళ డ్రెస్లు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, కోడింగ్ అంతా చెప్పినాం. మన ఉపాధ్యాయులు కూడా వాళ్ళందరూ కూడా సహకరించి పేరెంట్స్కి ఏ అవసరం వచ్చినా కానీ టక్కున వెళ్ళి హెల్ప్ చేస్తూ, పిల్లలకి ఏ అవసరం ఉన్నా కూడా హెల్ప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన రెస్పాండెంట్ సార్ గారు వారు ఆదేశాల మేరకు, వారి యొక్క ఆశయాల మేరకు ప్రతి ఒక్కరి కృషి ఇందులో ఉంటుందని మనస్ఫూర్తిగా టీచర్ తరపునైతేనేమి, తల్లిదండ్రుల తరపునైతేనేమి, ప్రతి ఒక్కరి తరపున కూడా నేను తెలియజేస్తున్నాను సార్. మీ కష్టానికి ఫలితము ఉంటుంది. ఒక కష్టం వెనుక ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. కానీ ఫలితం రావడానికి కొంచెం లేట్ అయినా సరే ఫలితం రావడం మాత్రము ఖచ్చితంగా జరుగుతుంది సార్. మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా కృషి చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే మా తపన, మా తాపత్రయం కూడా. అందుకనే గత 3 సంవత్సరాలుగా ఎడతెరిపి లేకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు కూడా కృషి చేస్తున్నారు. మీ యొక్క ఆశయాలను ఎన్నడూ మరవము. ప్రతి ఒక్కటి కూడా ఫ్లెడ్జ్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను సార్. సో నెక్స్ట్ మన ముఖ్య అతిథి గారు మంజరి రామచంద్ర నాయుడు సార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడించవలసినదిగా కోరుతున్నాను సార్.
సభకు నమస్కారం. ఈరోజు ఈ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ముందుగా ఒక చిన్న మాట, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం, అన్ని దేశాల్లో మనలాంటి వాళ్ళు ఉంటారు, ఇతర దేశాల్లో కూడా అందరూ కూడా భయపడుతున్నారు. కరోనా అది పెద్దోళ్ళకు బాగా తెలుస్తుంటుంది, పిల్లలు కూడా పెద్ద పిల్లలకైతే తెలుస్తుంది అనేటువంటి భయంకరమైనటువంటి జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఈరోజు ప్రభుత్వాలు, సమాజం అందరూ కూడా వణికిపోతున్నారు. దీనికి ఏమి లే, మనమేం భయపడాల్సినంత ప్రమాదం నాకు కూడా అనిపించడం లేదు. పరిశుభ్రంగా ఉండడం, ఆ వ్యాధి సోకిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్లకుండా ఉండడం, ఈ రెండు అంశాలను మనం పాటించి ముందుకెళితే మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పూర్వం బ్రహ్మం గారిని ఆయన ఆ మాట చెప్పారు, ఇటువంటి కలరా వ్యాధులు వస్తాయి, మానవ సమాజంలో అల్లకల్లోలం అయిపోతుంది, జనాలంతా ఆరోగ్యంగా తగ్గుతారు, అంత తప్ప మామూలుగా చనిపోయేటువంటి కారణాలు తగ్గిపోతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, డాక్టర్లు, వైద్యులు, మందులు, ఔషధాలు రకరకాలుగా వాటంతా కూడా నివారించుకుని జనాభా పెరుగుతూనే ఉంటుంది, కానీ ఇటువంటి కలరాలు వస్తే మాత్రం చచ్చిపోతారు అని దానిలో భాగమైన నేను కూడా భావిస్తున్నా. కానీ ప్రభుత్వాలు దాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకే అవి నివారింపబడవు. మనం సమాజం దాన్ని సేకరించి వారు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తే మనం కూడా ఈ మానవాళికి సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఈ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు నెలకొండొచ్చు చెప్పలేము, అది పూర్తిగా నివారణ అయి తగు చర్యలు తీసుకునే వరకు మనం అందరం కూడా సహకరిద్దాం. ఆ రకంగా మనం ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకుని మనసులో ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ పాఠశాల గురించి మన మోహన్ గారు చెప్పారు, మర్చిన పాఠశాల ఇక్కడ హాజరైనటువంటి అతిథుల గురించి మాట్లాడు మర్చిపోయాను. దీనిలో పడిన కరోనాలో మేడం గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘానికి అధ్యక్షుల వారి శ్రీమతి గారు గీతా గారు, ఎంఏ కరెక్ట్ మేడం. అదే రకంగా నారాయణ పాఠశాలకి ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్నటువంటి అవంతిక వారు, ఈ పాఠశాల కరెస్పాండెంట్ చింతామోహన్. చింతామోహన్ అంటే మనందరూ తెలుసు, ఎవరైనా ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, మంచి స్థాయికి వెళ్ళినటువంటి వాడు. అలాంటి మన చింతామోహన్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం, విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ పాఠశాల గురించి చింతామోహన్ చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా పాఠశాల పెట్టాలని నాకు చెప్పినప్పుడు నేను కూడా ఊహించలేదు. ఎందుకు ఊహించలేదంటే మన చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులు దాని దానికి ఉండేటువంటి వారు పాఠశాల పెట్టడం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలా, అట్లాగే మౌలిక వసతులు, బిల్డింగు, ఇంకా పాఠశాల కూడా ఏర్పాటు చేసి మంచి విద్యను బోధిస్తేనే ఆ పాఠశాలలు రన్ అవుతాయి. లేకపోతే ఒక సంవత్సరంకో 2 ఏళ్ళకో బోర్డు తిరగబెట్టేస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో ఒక దృఢ సంకల్పంతో నేను చేయగలను, దీన్ని సక్సెస్ఫుల్గా 100కి 100 పాళ్ళు నేను ముందుకు తీసుకెళ్ళగలను అనేటువంటి ఫెయిత్ఫుల్ నమ్మకం, ఆ నమ్మకం కూడి ఆ నమ్మకాన్ని జతపెట్టుకుని నమ్మకమే పనిచేయదు అనుకున్నటువంటి ఏదైతే మనం ఆ సక్సెస్ని సాధించడం కోసం ఏ లైన్లో మనం పోవాలో అవన్నీ కూడా పాటించి ముందుకెళ్తే అవి సక్సెస్ అవుతాయి. నాకు తెలిసి మోహన్ను ఇంచుమించు ఒక 60% 70% సాధించడని నేను కూడా భావిస్తున్నా. ఇంకా కొంత అభివృద్ధి అనేది అంత తక్కువ అయినా కాదు, అది ఎండ్లెస్ ప్రోగ్రామ్ అంటారు. డెవలప్మెంట్ ఈజ్ ఎండ్లెస్ ప్రోగ్రామ్ అంటే ఒక అభివృద్ధి అనేది ఇక్కడికి అయిపోతుందని ఉండదు, పొడవాకు పోతూనే ఉంటుంది, ఇంకా
పెద్ద స్థాయి జూనియర్ కాలేజ్ దాకా కూడా పోవచ్చు. ఇంకా మౌలిక వసతులు కల్పించుకోవడం, విద్యార్థులను అభివృద్ధి చేసుకోవడం, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఒక చిన్న మొక్క పెద్ద వృక్షమైనట్లు జరుగుతుంది. ఆ రకంగా మోహన్ ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. ఇక్కడ నేను కూడా పెద్ద పిల్లలకి మోహన్ నాకు చెప్పినప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగా, 560 మంది చెప్పాడు. 560 నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 580 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు అందరినీ కన్విన్స్ చేయడం ఇది తమాషా కాదు, ఛాలెంజింగ్. పిల్లలు తల్లిదండ్రులు సాటిస్ఫై అయినారు అంటే ఛాలెంజింగ్, దీన్ని నేను చేయగలను అనేటువంటి ఆత్మధైర్యం. అదే రకంగా మమేకమై పేరెంట్స్తో వారి యొక్క పిల్లల్ని బాగా చదువుతున్నారు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది కూడా అంత తేలికైనటువంటి సందర్భం కాదు. అటువంటిది మంచి స్ట్రెంగ్త్ పాఠశాల స్టార్టింగ్ 100తోనో 50తోనో చేసి ఉంటాడు. ఈరోజు 560 మందితో పాఠశాల నిర్వహణ చేస్తున్నా అంటే అందులో మన ఏరియాలో ఫీజులు సక్రమంగా కట్టరు, పాఠశాల సక్రమంగా పంపరు, ఇతరత్ర ట్యూషన్లు ఉండవు, అన్నీ ఆటంకాలే, అన్ని వెనకడుగు కార్యక్రమాలే. వీటన్నింటిని కూడా మంచి స్టెప్ తీసుకుని ముందుకు తీసుకోవడం అనేటువంటిది తప్పకుండా మనం హర్షించాల్సినటువంటి విషయం. చింతామోహన్కి ఇంకా మున్ముందు కూడా నా సహాయ సహకారాలు కూడా దీన్ని అభివృద్ధి చేయడంలో తప్పకుండా ఉంటాయని, అట్లాగే మీరందరూ కూడా కలిసి మనకు కావాల్సినది చదువు, బిడ్డల చదువు, ఆ చదువుకు సంబంధించి మంచి సూచనలు మనం చెప్పొచ్చు, కరస్పాండ్లు చెప్పొచ్చు, ఇంకా వాళ్ళ టీచర్లు చెప్పొచ్చు, ఎవరు దానికి బాధ్యులో వారికి చెప్పి మరింత ముందుకి మరింత అభివృద్ధి చేసేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. తప్పకుండా పేరెంట్స్ కూడా అటువంటి సూచనలు సలహాలు తీసుకుని ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చింతామోహన్ కి, కరస్పాండెంట్ కి, అట్లాగే ఇక్కడ ఈ విద్యను నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్లు మనిషికి కావాల్సింది కండబలము కొంచెమైతే గుండె బలము మిగతా. గుండె ధైర్యం లేనిదే మనం ఏమీ చేయలేం, భయపడుతూ కూడా ఏ యొక్క పనిని కూడా మనం నిర్వహించలేం. అలాగని మన కరస్పాండెంట్ చింతామోహన్ సార్ గారు ఎంతో గుండె ధైర్యం కలవారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకురా అంటే పాఠశాల మొదటగా స్థాపించినప్పుడు 300 స్ట్రెంత్ రావడానికి చాలా కష్టపడ్డాం. సో నెక్స్ట్ ఇయర్లో ఇంకొంచెం పెంచాలని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ విద్యలో ఎటువంటి తప్పు తడకలు తగలకుండా, ఎటువంటి తక్కువ జరగకుండా మన పాఠశాలలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళ్ళాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడ దేనిని కూడా కేర్ చేయకుండా ఎంత ఇన్వెస్ట్మెంట్ అన్నా అవని మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి ఉజ్వల భవిష్యత్తును అందించాలని గుండె ధైర్యంతో ఒక మహా సంకల్పంతో ఈ ఒక మహా సంగ్రామాన్ని స్టార్ట్ చేశాడు. 300 స్ట్రెంత్తో ఈరోజు 580 అయ్యే విధంగా చేశారంటే సార్ యొక్క ధైర్యానికి మనము గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. అందులో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్ను కూడా. సారు ఏమైతే కోరుకుంటున్నారో అది విద్యార్థుల దగ్గర నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మీ తల్లిదండ్రులు మీరు ఏమవ్వాలని కోరుకుంటారో ఆ విధంగానే వాళ్ళు అవ్వాలనుకున్న కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి యొక్క మన్ననలను పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్ రామచంద్ర నాయర్ సార్ గారికి. మంచి కరోనా పైన కూడా మంచి సందేశం ఇచ్చారు మీరు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరిగేటువంటి ఆ కరోనా ఎఫెక్టు ఇతర దేశాలకే కాదు మన దేశంలో కూడా వ్యాపించింది అంటున్నారు. ఫస్ట్ మనం నీట్గా ఉంటే ఏ ఎఫెక్టు మనకు రాదు. శారీరకంగా అయితేమి, మానసికంగా అయితేమి, యాజ్ ఏ పీఈటీ టీచర్గా చెప్తున్నాను నేను, నిద్ర లేస్తేనే వ్యాయామం చేయడము, మనల్ని మనం శుద్ధి చేసుకోవడము, ప్రతి ఒక్కరూ వాకింగ్లు అలవాటు చేసుకోవడము, యోగాలు చేయడము, ఏదైనా గేమ్స్ ఆడడము, వాటన్నిటినీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం మెంటల్గాను ఫిజికల్గాను ఫిట్గా ఉంటాము.
కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటే కరోనా కాదు కదా, బరోనా కూడా మనల్ని ఏమి చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ నవ్ ఇన్వైట్ అప్సా, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సతీమణి గీతా మేడం గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మేడం. గుడ్ మార్నింగ్ టు పేరెంట్స్ అండ్ బ్లెస్సింగ్ టు మై స్టూడెంట్స్ మ్యామ్. ఈరోజు యాక్చువల్గా మా సార్ రావాల్సింది, ఆయన కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వచ్చాను. సో స్కూల్ నడపడం అనేది చాలా కష్టం. మోహన్ సారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ ఒక ప్లేస్లో స్కూల్ పెట్టాలి, స్కూల్ని ఇంప్రూవ్ చేయాలి అనేది చాలా గొప్పతనము. ప్లస్ ఎందుకంటే మేము కూడా ఒక స్కూల్ నడుపుతున్నాము టౌన్లో. స్కూల్ అనేది చాలా కష్టం, ఎందుకంటే పిల్లల్ని సాటిస్ఫై చేయాలి, పేరెంట్స్ని సాటిస్ఫై చేయాలి, ప్లస్ ప్రతి ఒక్కరిని కూడా తంసూత్రి సాటిస్ఫాక్షన్ చేయాలన్నమాట. కాబట్టి మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని అటు పేరెంట్స్కి అటు పిల్ల కరస్పాండెన్స్ స్కూల్స్కి అందరికి కూడా మంచి పేరు తేవాలని కోరుతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా కొంచెము కోఆపరేషన్ ఇస్తే పిల్లలకి చాలా బాగుంటుంది, ప్లస్ స్కూల్కి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే కరోనా వైరస్ అని వచ్చింది కదా డిజీజెస్, మీరు ఇప్పుడు యాక్చువల్గా లీవ్ ఇవ్వాల్సింది స్కూల్ అంతా. ఇంక ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సార్ కూడా ఈరోజు నుంచి లీవ్ ఇవ్వలేదు. కాబట్టి కరోనా వైరస్ ఉంది కాబట్టి మీకు లీవ్ ఇచ్చిన తర్వాత కూడా, హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా మీ పిల్లలందరూ కూడా దయచేసి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని ఎక్కువ బయట పంపించకుండా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే గ్రూప్గా ఉండే చోటే ఇవన్నీ వ్యాపిస్తుందంట. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా కొద్దిగా శుభ్రంగా పెట్టుకోండి. ప్లస్ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. సో వెరీ థ్యాంక్స్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్లస్ మోహన్ సారు స్కూల్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని, ఒక మంచి స్టేజ్కి రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మేడం, మీరు ఉద్దేశించినటువంటి ఆ ప్రతి ఒక్క మాట కూడా ఎంతో ఉపయోగకరము. అలాగే మోహన్ సార్ కూడా అభివృద్ధి చెందుతారు, మీరు కోరుకుంటున్నట్టే అభివృద్ధి చెందుతారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ టీచర్స్, సో నెక్స్ట్ తదుపరి కార్యక్రమం యూకేజీ కాన్వికేషన్ డే ఉంటుంది. యూకేజీ మేడమ్స్ రెడీ, ఆ ఏ సెక్షన్ వాళ్ళని తీసుకురండి. తీసుకో, సరిపోతుందా? ఎంత పడుకున్నా? లాగ అలా ఆడికి ఆడుతా. నైన్త్ క్లాస్ బాయ్స్ కమ్ హియర్, నువ్వు చేయరా అనుకో, నీ పని నువ్వు చేయరా, ఆ బ్లాక్ లో దుబ్బు. బాక్స్ పన్నెండు వాళ్ళరా తీసి అసలు ఈ బ్లెక్ బాక్స్ పనిచేస్తుంది పని చెప్తారు, అది చుట్టుపక్కల దొరుకుందా? అదే ఒకటి దగ్గర ఎక్కుమో, ఎక్కుమా బ్లెక్ బాక్స్ తీసుకోమ్మోడా, బాక్స్ పనిచేస్తుంది చూడాలి, పనిచేస్తుందిగా చూడండి.
The next now I invite the UKG students convocation program. Girls, Deepthi Priya. Yes, Deepthi Priya. Deepthi Priya. Claps. Pratyokaram claps kotali. Vaishnavi. A Vaishnavi. T Vaishnavi. T Dharmila Reddy. Lakshmi. D Snehita Reddy. G Guruvani. Yes, Bhavya. V. Jeevana. T. Savitri. The next boy. T. Rohan. T. Mohit. Y. Chaitanya. V. Satya. P. Jeevan. T. Rohit. K. Naveen. K. Naveen. C. Balu. K. Vinay. G. Lokesh. C. Gnanesh. J. Ritvik. S. Nikhil. B. Gurucharan.
Looking at claps. Claps and a button, madam. So next UKG B section ready. Claps. Thank you.
So next now I invite UKG B section, girls, Rupa. Next boys, Ayush. Thank you.
Chandrasekhar. Akhil. Pardu. Ramakrishna. Muni Bhupati. Nikhil. Kailash Kumar. Come on, claps. Silent ga kurchuntunnaru. Claps kodi pillalni encourage cheyali meeru. Naam ga kurchunte aashirvadalu evaru istaru? Parents, teacher, andaru kuda meeru aashirvadalu andinchali pillalki. Chudandi, chustu claps kottandi. Parata madam.
Madam, next C section ready now? పిల్లలందరూ కూర్చోవాలి. సరే కొద్దాం మధ్యలో లేచి అందరూ కామ్గా ఒకే దగ్గర కూర్చోండి. నెక్స్ట్ యూకేజీ సి సెక్షన్ కన్వోకేషన్ గర్ల్స్ జి సాయి హాసిని సార్ డి లిఖిత కె హేమశ్రీ కే పావనశ్రీ ఏ తేజేశ్వరి జి మేఘమాధురి వెన్నెల క్యాప్ బాగా పెట్టండి. ఎం దీప సి చాహిత నెక్స్ట్ బాయ్స్ యూకేజీ సి సెక్షన్ బాయ్స్ జే దినేష్ వి పార్థు ఎం ధర్మేష్ కుమార్ బి హర్షిత్ యాదవ్ పి విశాల్ పి యువ
ఎవరికి ఆర్యారెడ్డి శ్రీ వర్షిత్ యాదవ్ ఏ జగన్ శ్రీ సాయి సుదర్శన్ బాయ్స్ సిడమ్ హై స్కూల్ బాయ్స్ పి సాయి సాత్విక్ ఎం ధరణీధర్ ఫంక్షన్ అంటే ఏమైనా అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు క్లాప్స్ కొట్టాలి సైలెంట్ గా కూర్చోవడం అది ఫంక్షన్ కాదు నాకు తెలిసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు ఎంకరేజ్ గా ఉండాలి మేము చెప్పితే క్లాప్స్ కొట్టాలి కదరా నాన్న ఎలా చెప్పినట్టు పాత బొమ్మ గారు కీ చూస్తే గానీ ముందుకు పోదంట అలా మేము చెప్పి 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 క్లాప్స్ కొట్టించడం బాగోదు సలహాగా క్లాప్స్ కొట్టాలి పక్కన ఎవరిని కొట్టచ్చు అలాగనే క్లాప్స్ మాత్రమే కొట్టండి హై స్కూల్ గర్ల్స్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు క్లాప్స్ కొట్టాలమ్మా ఒకరినొకరు కొట్టినా కూడా సౌండ్ వస్తుందని పక్కన కొట్టుకోరు సో మీ హ్యాండ్స్ తోనే క్లాప్స్ కొట్టాలి మీరు
ఈ రోజు మన ఓం నారాయణ విద్యా సంస్థలో యూకేజీ తరగతిని యొక్క యూకేజీ తరగతిని ముగించుకుని ఫస్ట్ క్లాస్ కి ఎంతో ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. వారికి మీ యొక్క ఆశీర్వచనాలు అందించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మీరు మంచి మార్గదర్శకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీరు వచ్చిన పేరెంట్స్ కూడా చూస్తున్నారు కానీ క్లాప్స్ కొట్టడం లేదు. ఇప్పటి వరకు యూకేజీ కాన్వకేషన్ ఆ స్నాతకోత్సవం ముగించబడింది. తదుపరి కార్యక్రమం అకాడమిక్ సైడ్ ఉంటుంది. పిల్లలు వారి యొక్క మేధోపశక్తిని ఏ విధంగా అయితే ఉన్నాయో వారిని ఉత్తేజపరచడానికి వారి యొక్క తరగతిలో వారి యొక్క స్టాండర్డ్స్ కి ఇచ్చేటువంటి బహుమతులు ప్రదానం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం తదుపరి లంచ్ బ్రేక్, ఆఫ్టర్ లంచ్ బ్రేక్ 2 గంటల నుండి క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచినటువంటి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పిల్లలే కాకుండా మన టీచర్లు కూడా రన్నింగ్ రేస్ కండక్ట్ చేద్దాం అనుకున్నాము కానీ సూటబుల్ కాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఎంతో ఓపికతో ఈ యొక్క స్నాతకోత్సవాన్ని ముగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీకు. సో నెక్స్ట్ అకాడమిక్ సైట్ అకాడమిక్ సైడ్ ప్రైజులు ఇస్తున్న వాళ్ళు ఆ పిల్లల వారిని వాళ్ళ సీక్వెన్స్ ప్రకారం వారిని రెడీ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఫంక్షన్ లో సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా మనకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తో చెప్పిన విధంగా చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్స్. ఎట్టి పరిస్థితుల పిల్లల్ని ఇప్పుడు తీసుకెళ్లేదానికి లేదు. లంచ్ తర్వాత కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన ప్రైజ్లు వాళ్ళకి ఇస్తారు. వ్యాన్ లోనే వాళ్ళు తీసుకొస్తారు. పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లేదానికి లేదు. వాళ్ళు పార్టిసిపేషన్ దాంట్లో ప్రైజ్లు అన్ని ఉంటాయి కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ ఉపాధ్యాయులకి సన్మానం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. సో ప్రతి ఒక్కరూ ఆ 10 స్టెప్స్ పాటించండి. కరోనా కాదు, బరోనా కూడా మనల్ని ఏం చేయలేదు. కొంచెం జాగ్రత్తగా ఉన్నా. సో నెక్స్ట్ నౌ ఇన్వైట్ అకాడమిక్ సైడ్ మెరిట్ కమ్ యాజ్ ఫర్ మార్క్స్ వాళ్ళ యొక్క
సబ్జెక్టులో మార్కులు అనుసరించి వారికి బహుమతులు కేటాయించడం జరుగుతుంది. బేబీ క్లాస్ రామకృష్ణారెడ్డి కే రామకృష్ణారెడ్డి మేడం, మీ తరగతి పిల్లలతో పాటుగా మీ క్లాస్ టీచర్లు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ ఆధ్వర్యంలో వారికి బహుమతి ప్రదానం జరిగితే కూడా వారి యొక్క ఆనందాలకు అవధులుండవు, ఎందుకంటే మీరు వారికి చదువు చెప్తారు కాబట్టి. మీ ఆధ్వర్యంలో వాళ్ళకి బహుమతులు అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. సో నెక్స్ట్ ఎల్కేజీ లాన్యశ్రీ ఎల్కేజీ క్లాస్ టీచర్ అండి మేడం. లాన్యశ్రీ అండ్ మోనశ్రీ అయిపోయింది. యూకేజీ మోహిత్ టి మోహిత్ ఏ సెక్షన్ అండ్ పావనశ్రీ కే పావనశ్రీ సి సెక్షన్ వారి యొక్క క్లాస్ టీచర్లు కూడా పైకి రావాలి. మ్యూజిక్ ఆగిపోయింది. సో నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ పావనశ్రీ కే. సో నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ బి విజయలక్ష్మి అండ్ ఆర్ చరణ్. ఫస్ట్ క్లాస్ బి విజయలక్ష్మి ఆర్ చరణ్. క్లాస్ టీచర్లు కూడా రండి మేడం. క్లాస్ టీచర్లు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ పిల్లలతో పాటుగా సో నెక్స్ట్ సెకండ్ క్లాస్ సి హర్ష అండ్ ఎన్ దీపిక. క్లాస్ టీచర్లు కూడా పైకి రండి మేడం, కొంచెం స్పీడ్గా, లంచ్ టైం అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఏ తేజస్విని అండ్ సి మోక్షిత్. సి మోక్షిత్ క్లాస్ టీచర్తో పాటుగా క్లాస్ టీచర్ మేడం కూడా పైకి రావాలి. రేపు క్లాప్స్ కొట్టండి రా పిల్లలు. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఏ తేజస్విని అండ్ సి మోక్షిత్. సో నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఏ భరత్ అండ్ కే పద్మశ్రీ. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ సి మాధురి. ఫిఫ్త్ క్లాస్ సి మాధురి అండ్ సి రంజిత్. సిక్స్త్ క్లాస్ యు దీపిక అండ్ సి హనిత. వై గుణవర్ధన్ అండ్ సి శ్రావణి. వై గుణవర్ధన్ సి శ్రావణి సెవెంత్ క్లాస్.
ఎయిత్ క్లాస్ టి రమ్యశ్రీ అండ్ డి మునీశ్వర్ రెడ్డి. క్లాప్స్. నైన్త్ క్లాస్ బి సౌజన్య అండ్ సి వెంకటేష్. సో నెక్స్ట్ నైన్త్ క్లాస్ బి సౌజన్య అండ్ సి వెంకటేష్. టెన్త్ క్లాస్ వై ధరణి కే వరుణ్ కుమార్. టెన్త్ క్లాస్ వై ధరణి కే వరుణ్ కుమార్. నైన్త్ క్లాస్ క్లాస్ టీచర్ కే వరుణ్ కుమార్ టెన్త్ క్లాస్. సో నెక్స్ట్ మెరిట్ కమ్ యాజ్ ఫర్ అటెండెన్స్ పాఠశాలకు వాళ్ళు అటెండ్ అయిన సో అటెండెన్స్ పరంగా పిల్లల్ని ఉత్తేజపరచడానికి వారికి కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది. బేబీ క్లాస్ వి హేమసాగర్. బేబీ క్లాస్ వి హేమసాగర్ ఎల్కేజీ రుద్రతేజ యూకేజీ ఆదిత్యవర్ధన్. ఫస్ట్ క్లాస్ కార్తీక్. ఫస్ట్ క్లాస్ పి కార్తీక్. ఫస్ట్ క్లాస్ పి కార్తీక్. సెకండ్ క్లాస్ బి నాగ చైతన్య. థర్డ్ క్లాస్ ఏ లాస్య. ఫోర్త్ క్లాస్ ఏ భరత్. కే పద్మశ్రీ ఫోర్త్ క్లాస్. సో బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ యాజ్ ఫర్ అటెండెన్స్ వారు పాఠశాలను విచ్చేసిన రోజులను అనుసరించి వాళ్ళని ఉద్దేశపరచడానికి ఈ యొక్క బహుమతి ప్రదానం జరుగుతుంది. ఫిఫ్త్ క్లాస్ కే నీలకంఠ. ఫిఫ్త్ క్లాస్ నీలకంఠ. సిక్స్త్ క్లాస్ డి హరిప్రియ.
సెవెంత్ క్లాస్ పి నితీష్. ఎయిత్ క్లాస్ సి రంజిత్. నైన్త్ క్లాస్ అనూప్ సింగ్. నైన్త్ క్లాస్ చిన్న ఎక్కడ ఎక్కడ రావాలి చిన్న. నైన్త్ క్లాస్ అనూప్ సింగ్. టెన్త్ క్లాస్ ఇందు చిన్న ఇటామా చిన్న. టెన్త్ క్లాస్ ఇందు పద్మశ్రీ శ్రీనివాసులు. టెన్త్ క్లాస్ బెస్ట్ స్టూడెంట్స్ యాజ్ ఫర్ అటెండెన్స్ ఇందు పద్మశ్రీ శ్రీనివాసులు. So next, so even so next prize distribution telugu poems shataka padyalu. తెలుగు పోయమ్స్ శతక పద్యాలు చెప్పినందుకు కాళహస్తిలో జరిగినటువంటి ముఖ్య వేదికపై వారికి దోర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళా వేదికలో ప్రైజులు తీసుకోవడం కూడా జరిగింది. వారిని ఇప్పుడు వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాము. వై ధరణి టెన్త్ క్లాస్. వై ధరణి టెన్త్ క్లాస్. జి పద్మశ్రీ నైన్త్ క్లాస్. బి సౌజన్య నైన్త్ క్లాస్. జి పద్మశ్రీ టెన్త్ క్లాస్. బి సౌజన్య నైన్త్ క్లాస్. శ్రీ శ్రావణి సెవెంత్ క్లాస్. సో వీరి నలుగురు కూడా మన పాఠశాల తరఫున శ్రీకాళహస్తిలో జరిగినటువంటి దూర్జటి రసజ్ఞ సమాఖ్య కళావేదికలో శతక పద్యాలు అనే కాంపిటీషన్లో పాల్గొని వారి శతక పద్యాలు చెప్పినందుకు వీరిని అభినందించి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈరోజు మన ఓం నారాయణ వేదికలో తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఐఐటి మెరిట్ యాజ్ పర్ మెరిట్ ఐఐటిలో సిక్స్త్ క్లాస్ యు దీపిక అండ్ సి అనిత. యు దీపిక సి అనిత.
ఐఐటి మెరిట్ 6th క్లాస్ యు దీపిక సి అనిత. యు దీపిక ఫస్ట్ ప్లేస్, సి అనిత సెకండ్ ప్లేస్. సో అదేవిధంగా అదే తరగతిలో మిగిలిన వారిని కూడా ఉత్తేజపరచడానికి వారికి కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది. 6th క్లాస్ ఐఐటి టీచర్స్ కమాండ్ టుడేస్, ఐఐటి టీచర్స్, ఐఐటి టీచర్స్, ఐఐటి టీచర్స్, శంకరే సార్ గారు, వేణుగోపాల్ సార్ గారు, రవీంద్రబాబు సార్ గారు ఆల్రెడీ పైన ఉన్నారు, డి హరిప్రియ, డి హరిప్రియ, పి జాక్షిత, ఆర్ కీర్తన, పి మౌనిక, టి ప్రతిమశ్రీ, కొంచెం స్పీడ్గా రండి మా, జి సాయి లక్ష్మి, ఎం ఇమ్రాన్, బి మోహన్ సాయి, పి పురుషోత్తం, ఎన్ సీను, ఏ శ్రీచరణ్, పురుషోత్తం, మోహన్ సాయి, నేను చెప్పిన ఆర్డర్ నేను ఇక్కడ గో బ్యాక్, మోహన్ సాయి, మోహన్ సాయి, ఇమ్రాన్, వీటితో పాటు ఐఐటి టీచర్ వెంకటేష్ సార్, ఐజర్ సార్, వేణుగోపాల్ సార్, ఐఐటి పైకి రండి, పైకి రండి, ప్రతిభశ్రీ వెళ్ళొచ్చు, ఐఐటి సాయలక్ష్మి, సాయలక్ష్మి, ఐఐటి టీచర్స్ పైకి రావాలి, సరే శ్రీను, శ్రీను కీర్తన జగదాం శ్రీచరణ్, శ్రీను మా ఐఐటి పిల్లలంతా గ్రూప్ వెళ్ళండి, ఆయన ఐఐటి పిల్లలు ఏ క్లాస్ మీరు, 6th ఐఐటి అందరూ రండి, వెళ్ళిపోయారు కిందకి ఎవరైనా, 6th ఐఐటి అమ్మాయిలు కూర్చోండి, అమ్మాయిలు కూర్చోండి, మీరు మోగా మీద మీరు కూర్చోండి, మా మీరు కూర్చోండి, ముందు వాళ్ళు కూర్చోవాలి, నేను నిలబడుకోండి, వారికి ఏమో ప్లేస్ ఐఐటి టీచర్ నిలబడి సార్, ఐఐటి వాళ్ళు నిలబడి, అందరూ గట్టిగా ఒకసారి క్లాప్స్, సెవెంత్ క్లాస్
ఐఐటి మెరిట్ వై గుణవర్ధన్ అండ్ సి శ్రావణి. సెవెంత్ క్లాస్ వై గుణవర్ధన్ సి శ్రావణి. గుణవర్ధన్ శ్రావణి, గుణవర్ధన్ శ్రావణి. అదేవిధంగా సెవెంత్ క్లాస్ పిల్లలని పైకి రావాలమ్మా. సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ స్టేజ్ కిందకి రండి. ఐఐటి ఫస్ట్. నెక్స్ట్ అదేవిధంగా సెవెంత్ క్లాస్ రిమైనింగ్ కవర్ చేయండి. పైకి రా. రెడీ క్లాప్స్. సంతోష్ క్లాప్స్ కొట్టాలి. పక్కన ఉన్నవాడిని కాదు. Yeah.
సో ఇంతటితో అకాడమిక్ సైడ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయింది. సో తదుపరి లంచ్ బ్రేక్, లంచ్ బ్రేక్ అయిన వెంటనే 2 గంటల నుండి స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి క్రీడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్రీడా బహుమతుల్లో ఎవరైతే విజేతలుగా నిలుచుంటారో వారు తప్పనిసరిగా మీ యొక్క బహుమతులను తీసుకొని సో మధ్యాహ్నం ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్, బెస్ట్ టీచర్స్ అండ్ స్పోర్ట్స్, బెస్ట్ టీచర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్లో ఎవరైతే విజేతలుగా నిలుచుంటారో వాళ్ళకి మధ్యాహ్నం ప్రోగ్రాంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు బహుమతులు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అంటే లైవ్ ఆగిపోద్దా ఇప్పుడు? బేబీ ఒకటి, ఎల్కేజీ ఒకటి, యూకేజీ ఒకటి, ఎయిత్ లో 2 వచ్చాయంటే ఫోర్త్ లో 2 ఇచ్చారు, ఫిఫ్త్ లో 2 ఫోర్త్ లో 2 ఎంత ఇచ్చామంటే సేమ్ డేస్ వాళ్ళు వచ్చింటారు కాబట్టి ఎస్ రెడ్డి.